కోరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. కీర్తనల గ్రంథము 46:10. మనము కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు ఆందోళనలో మరియు ఒత్తిడితో జీవించడం సులభం. ఉన్న పరిస్థితులు భయానకంగా మరియు విపరీతంగా అనిపించవచ్చు. ఆ భయం అనే విషము వేగంగా విస్తరిస్తుంది. దాని మూలంగా ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. ఆ గొడవలు మరియు గందరగోళంల మధ్యలో ఊరకుండి, నేను దేవుడినని తెలుసుకొనిది, నీవు ఒక అద్భుతం మధ్యలో ఉన్నావని దేవుడు చెప్పిన మాటలు గ్రహించగలగటం కష్టమే. అయితే ప్రస్తుతం సర్వోన్నతుడైన దేవుడు నిన్ను నాశనం చేయడానికి పూనుకున్న చీకటి శక్తులను వెనక్కి నెట్టివేస్తున్నారు. ఆయన ఆ కష్టాలను నీ నుండి వెంటనే అదృశ్యం చేయకపోవచ్చు, కానీ ఆయన నిన్ను కష్టాల నుండి తన బలంతో బయటకు విజయవంతంగా తీసుకువస్తాడు. ఇప్పుడు నీవు ఎదుర్కొంటున్న వ్యతిరేకత అన్నింటికంటే పెద్దది కావచ్చు, అయినా కానీ అది దేవునికి ఆశ్చర్యం కలిగించింది. అపొస్తలుడైన పౌలు, దేవుడు ఎల్లప్పుడూ మనలను క్రీస్తులో జయించేలా చేస్తారు అని అంటున్నాడు. నీవు ఇంకా విజయాన్ని చూడకపోతే భయపడకు. నీవు మధ్యదారిలోనే ఉన్నా, ఆ అనారోగ్యం నీకు హాని చేయకుండా దేవుడు కాపాడుతున్నారు. దేవుని చేతిలో నుండి నిన్ను ఎవ్వరు కూడా అపహరించలేరు. నీ జీవితానికి సంబంధించిన దేవుని ప్రణాళికను శత్రువు ఆపలేడు. వైద్యం వస్తుంది, పునరుద్ధరణ వస్తుంది, పురోగతులు వస్తున్నాయి. అది సహజంగా ఉండదు. అది నీవు ఊహించలేనంత అతీంద్రియమైనదిగా ఉంటుంది. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, నా చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా నేను నిశ్చలంగా ఉండి నీవు దేవుడవని, సమస్తమును మీ ఆధీనంలోనే ఉందని నమ్ముచు మీకు వందనములు చెల్లించుచున్నాను. నేను ప్రస్తుతం మార్గమధ్యంలో ఉన్నా మీరు నన్ను నా అద్భుతంలోనికి తీసుకువస్తారని మీకు వందనములు. నేను క్రీస్తులో విజయం సాధించబోతున్నాను అని ప్రకటించుచు యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.